బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 12% వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 11% వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి मल्टी स्पेशलिटी हॉस्पिटल कोत्तपेट तेनाली తెనాలిలో ఎక్కడైతే దట్టమైన పిచ్చి మొక్కలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు ధైర్యం చేసి వెళ్ళొద్దు తస్మత్ జాగ్రత్త తెనాలిలోని పలు ప్రాంతాల్లో విషసర్పాలు రోడ్ల మీదకు వస్తున్నాయి మీ ఇంటి ప్రక్కనే ఖాళీ స్థలం ఉండి అందులో పిచ్చి మొక్కలు ఉన్నాయా తప్పకుండా ఆ ప్రాంతంలో విషసర్పాలు ఉంటాయి ఆ సర్పాలు రోడ్ల మీదకు రావచ్చు మేళ్ళల్లోకి రావచ్చు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి మన స్థలం కాదు కదా అని ఆ ఖాళీ స్థలంలో చెత్తాచెదారం వేశారా ఆ ప్రాంతాల్లో విషసర్పాలకు నిలయంగా మారతాయి అందువల్ల రోడ్ల ప్రక్కన మీ గృహాల ప్రక్కన పిచ్చి చెట్లు చెత్తాచెదారం లేకుండా చూసుకోండి ఇదివల్ల గృహాల్లోకి వచ్చిన కట్లపాము అదే విధంగా తెనాలి కోర్టు సమీపంలో రోడ్డు మీదకు వచ్చిన కట్లపాము పిల్లలను మాజీ కౌన్సిలర్ జనసేన పార్టీ నాయకుడు న్యాయవాది గౌరీ పట్టుకొని దూరంగా వదిలేశారు ఆ సంఘటనతో పాములు చూసిన పలువురు భయభ్రాంతులకు గురవుతున్నారు ఇప్పటికైనా ఖాళీ స్థలాల్లో పిచ్చి చెట్లు మొలవకుండా చూసుకోండి అని సూచిస్తున్నారు కట్లమౌను పట్టారు కట్లమౌను గడ్డేగారు బాటిల్లో ఓకే రైట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ ఎందుకంటే ఇది చాలా డేంజరస్ స్నేక్ కట్లపాము దీని అంటారు మోస్ట్ డేంజరస్ స్నేక్ ఇది ఆ కోర్ట్ క్యాంపస్ లో జస్ట్ మా బాబురావు అన్నయ్య కోసం వస్తే దొరికింది దీన్ని సీసాలు బంధించాను తీసుకెళ్ళి వేరే చోట ఎక్కడైనా వదిలిపెడతాను మా అకాడమీలో మా ఫ్రెండ్స్ కూర్చొని ఉన్నారండి నాకు ఫోన్ చేశారు మా అకాడమీలోకి కట్ల పాము వచ్చింది అర్జెంట్ నువ్వు రా అని అంటే నేను గతంలో కూడా నేను పాములు పడతానండి నేను జనరల్గా టెక్నికల్గానే అనుకోవచ్చు లేదా నాకంతా అనుభవం లేదు కానీ కానీ జాగ్రత్తగా పాములు పట్టి నేను బయట వదులుతాను దాని వచ్చి ఏ పామును కూడా చంపే పరిస్థితి ఉండదు అన్ఎక్స్పెక్టెడ్ ఇవాళ మా కోర్టు ప్రాంగణం కింద జస్ట్ ఒక 10 నిమిషాల ముందు మా బాబురావు గారిని గుమ్మస్తా ఉన్నాడు కోర్టు గుమ్మస్తా ఆయన కోసం వెళ్తే రోడ్డు మీద రెండు పాములు వెళ్తామని లక్కీగా ఒకటి దాన్ని నేను ఒక 10 నిమిషాలు దాన్ని శ్రమించి పట్టుకుని తీసుకెళ్ళి పథకాలు వదిలి వచ్చానండి అదే నేను పట్టుకుంది రెండు మొన్న పట్టుకుంది ఇవాళ పట్టుకుంది కూడా రెండు కట్ల పాములే మోస్ట్ డేంజరస్ స్నేక్ అయ్యి తాస్ పాము కంటే కట్ల పాము చాలా డేంజరస్ ఎందుకంటే కట్ల పాము కరిస్తే బాడీలో బ్లడ్ అంతా కూడా ఇరిగిపోతాం ఇరిగిపోయి చాలా డేంజరస్ స్టేజ్కి వెళ్తాం కానీ ఏంటంటే అందరూ కూడా చెప్పేది ఏంటంటే కావాల సంపత్తి మీరు దయచేసి ఏదైనా ఉంటే అవకాశం ఉన్నందరూ పట్టుకొని ఎక్కడైనా వదిలేమని నా సలహా ఇస్తాను మీకు ఎవరన్నా వాళ్ళ ఇంట్లో పాము కనపడితే పిలిస్తే మీరు వెళ్ళి వాళ్ళ సాయం చేయగలుగుతారా ఆ పరిస్థితి కాదులేండి నేను ఉన్నంతవరకు నా పరిధిలో నేను జాగ్రత్త చేయగలుగుతాను నేనైతే పాములు పెట్టేవాడిని కాదు